ఇది నేను లోన్కి పోయినాను లాస్ట్ 9 మంత్స్ బ్యాక్. టోటల్గా 81 నుంచి నేను డాక్యుమెంట్స్ తీపించినాను, ముసాపేటలో తీపించినాను, లింక్ డాక్యుమెంట్స్ బాలనగర్లో తీపించినాను. వాళ్ళ లోను అలా లాయర్ కూడా చూసిండు, లాయర్ చూసినా కూడా మీకు లోన్ శాంక్షన్ అవుతుంది, మీరు 40 లక్షలు లోన్ తీసుకోండి అని చెప్పిండు. నాది 50 గజాలు ల్యాండ్, 40 లక్షలు తీసుకోమన్నారు. నాకు వద్దు, నాకు 20 లక్షలే కావాలి అని చెప్పేసి అప్పుడు తీసేసుకున్నాను. అప్పుడే చెప్పాలి కదా, ఇది ఎఫ్టిఎల్లో ఉంది, లాయర్లు గవర్నమెంట్ వాళ్ళు చెప్పాలి కదా. అప్పుడు ఎవరు చెప్పట్లేదు, వచ్చి డైరెక్ట్గా ఒకసారి నోటీస్ ఇచ్చిపోతున్నారు. అది పేర్లు కూడా ఎట్లా నోటీస్ ఇస్తున్నారు, కట్టు పేరు కాదు. ఎల్లయ్య అయితే ఎల్లయ్య, పుల్లయ్య అయితే పుల్లయ్య. నా పేరు ప్రభాకర్. ప్రభాకర్ ఎంతమంది లేరు సార్ ఇక్కడ, ఎంతమంది లేరు? నా ప్రభాకర్ నా ఇల్లు అడ్రస్ నేను బయట నా నేమ్ బోర్డు ఉంటుంది, ఇంటి అవుటర్ అడ్రస్తో ఉంది, మరి నా పేరు ఎందుకు ఇవ్వలేదు అంటే బెదిరిస్తున్నారా లేకుంటే ఏంది అంటే మా మన ఇప్పుడు పిల్లల్ని తీసుకొని చావమంటారా ఏంది, మా ప్రాబ్లం ఏంది అసలు యాక్చువల్గా, మేము చచ్చిపోమంటారా, చస్తాం పిల్లలతో వచ్చేస్తాం, ఎక్కడ ఎక్కడ వచ్చామంటే అక్కడ వచ్చేస్తాం. ఎందుకు ఈ రోజు టెన్షన్ టెన్షన్? ఎవరు వచ్చినా ఇప్పుడు గల్లో పోలీసు వచ్చినా భయమే, ఒక డిసిఎం వచ్చినా భయం, ఒక లారీ వచ్చినా భయం, ఒక బైక్ వచ్చినా భయమే. ఎందుకు ఎన్ని రోజులు భయపడాలి మేము? ఎందుకు ఎన్ని రోజులు భయపడాలి సార్ మేము చెప్పండి? నేను వచ్చి నేను 17 ఇయర్స్ అయింది ఇక్కడ. 2007 లో మా ఇంటి పక్కన వాళ్ళు కొన్నారు, నేను 2011 లో ఇక్కడ కొన్నాను. 2012 లో నాకు రిజిస్ట్రేషన్ అయింది, అంటే కొన్న తర్వాత నేను కొన్ని రోజులు తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. ప్రభుత్వం ఇచ్చిన భూమి అయితే కాదు, ప్రైవేట్ ల్యాండ్ ఇది. ఇది ప్రైవేట్ ల్యాండ్, 100% ప్రైవేట్ ల్యాండ్. మీకు డాక్యుమెంట్ సహా ఈసీ సహా నీకు మ్యాప్ కూడా చూపిస్తానండి, ఒక్క నిమిషం ఉండండి మీరు పాస్. ఇది 2013 లో గవర్నమెంట్ ఆన్లైన్ లో చేసిన మ్యాప్ ఇది, ఓకేనా? మీకు చూపిస్తున్నాను అక్కడ, అది మేము చేసుకున్నది కాదు. ఇగో సార్ చూడండి సార్, ఇక్కడ చూడండి సార్, 2013 జిపిఆర్ఎస్ మ్యాప్ ద్వారా తీసుకున్న మ్యాప్. ఇగో ఇది సార్ మేము, ఇగో సార్ మేము ఉండేది, ఇగో ఇక్కడ, ఇగో మేము ఉండేది ఈ ప్లేస్లో. రెడ్ మార్క్ చూపిస్తున్నారా? ఈ రోడ్ కనిపిస్తుంది సార్ మీకు, కనిపిస్తుందా లేదా సార్? చూడండి మ్యాప్లో చూడండి, మేము ఇక్కడ ఉంటాం. మాకు వచ్చి నోటీస్ ఇచ్చారు, ఇక్కడ ఎఫ్టీఎల్ లేదు, ఏమీ లేదు ఇక్కడ, కానీ ఇచ్చిస్తుంది. అండ్ ఎందుకంటే భయపెట్టిస్తున్నారు మాకు, మా పద్మావతి నగర్ మీద గ్రిప్తో ఇస్తున్నారు ఇది. ఎందుకంటే మాకు అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, వీళ్ళని భయపెడతాం ఎవరైనా భయపడవచ్చు అని అని చెప్పేసి. మీరే ఎందుకు దొరికారు మరి? ఇల్లు చూడండి సార్, ఎన్ని గజాలు ఉంది సార్ ఇది? ఇల్లు పక్కన ఇల్లు చూడండి సార్, చూపించండి సార్, అది ఆ ఇల్లు చూపించండి. ఎన్ని గజాల్లో ఉంది సార్? 30 గజాల్లో, 30 గజాల్లో ఉంది అది ఇల్లు. చూడండి ఇక్కడ చూడండి సార్, అవతల సైడ్ చూడండి, జూమ్ పెట్టండి. అది ప్యూర్ ఎఫ్టీఎల్, ప్యూర్ ఎఫ్టీఎల్లో ఉంది అది. ఎన్ని గజాలు, ఎంత హెడ్ లేసింది సార్ చూడండి. అక్కడ 100,000 రూపాయలు, అక్కడ 3 లక్షల గజం అయితే ఇక్కడ 50,000 తీసుకునే గతి లేదు. 20-10 వేలు 30-15 వేలకి తీసుకునే గజం ఇది. అక్కడ పోకుండా మా దగ్గరనే వస్తారు, ఎందుకది? అంటే పేదోళ్ళనే, పేదోళ్ళనే కదా. ఇప్పుడు వాళ్ళ వెనకాల తిరగాలి మేము, ఎవరి వెనకాల తిరగాలి? ఇప్పుడు ఇట్లా చేసే వాళ్ళ వెనక వాళ్ళు తిరగదు కదా సార్, వాళ్ళు తిరుగుతారా? పెద్దోళ్ళు తిరుగుతారు చెప్పండి, మేమే తిరగాలి కదా. వాళ్ళ దగ్గర డబ్బులు వస్తాయి, డబ్బులు ఇచ్చేస్తారు వాళ్ళు, మాకెవరు ఇస్తారు? ఎవరు ఇయ్యరు. అది మనం జరిగేది, మీకు ఏ టు జెడ్ డాక్యుమెంట్స్, ఎక్కడ వచ్చి ఇవ్వమంటే అక్కడ వచ్చి నేను డాక్యుమెంట్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ఎక్కడ వచ్చి ఇవ్వమంటే అక్కడ, ఇప్పుడు మీకు ఇప్పుడే చూపి మీరు తీసుకుంటారంటే ఇప్పుడు కూడా తీసుకుని వెళ్ళచ్చు. జిరాక్స్ సహా కోర్టు కేసు 2007 లో గెలిచింది ఉంది, 2006 లో గెలిచింది ఉంది, అన్ని మీకు షో చేశాను. ఇప్పుడు అన్ని ఉన్నాయి, అప్పుడే మనకు పంపించవచ్చు కదా ఇది. ఎందుకంటే ప్రతిదీ చిన్న చిన్న పిల్లలండి చూడండి, ఇటు ఎంత చిన్న చిన్న పిల్లలు చూడండి, వాళ్ళు ఇదే పరిస్థితి రోజు, అదే పరిస్థితి రోజు, అదే పరిస్థితి. భయాందోళనలో అదే కదా సార్, ఇప్పుడు చెప్పేది భయమే కదా. ఇప్పుడు ఇందాక ముందే పోలీసు వచ్చారు, రోజు ఇదే బాధ. చూడండి సార్, నైట్ అంతా వర్షం పడింది, మాకు ఇక్కడ వాటర్ ఆగిందా చూడండి, ఒకసారి చూపండి సార్, ఏమైనా వాటర్ ఆగిందా చూడండి, మాది ఎక్కడ ఎక్కడ వాటర్ ఆగిందా? ఇది ఫస్ట్ సార్ మాది.